అర్ధరాత్రి అడవిలో ఫైట్ ఇక వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలకు వెళ్తే చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం చిరంజీవి గారు తాజాగా ఆచార్య చిత్రంలో నటిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ట్రీజర్ కూడా ఇటీవల రిలీజ్ చేశారు ఇది సంచలనం సృష్టించింది ఇక ఆ సినిమాపై మంచి ఆశలు నేర్పింది ఆ ట్రీజర్ ఇకపోతే ఈ చిత్రాన్ని శ్రీమతి కొడుతుల ప్రొడక్షన్ సమర్పంలో కొణుదల ప్రొడక్షన్ కంపెనీ మ్యాంటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ చరణ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరిశర్మ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మే పదమూడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రామ్ చరణ్ గారు ప్రత్యేక పాత్రలలో సిద్ధ అనే క్యారెక్టర్లో నటించబోతున్నారు ఇక తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ప్రారంభం కాబోతుంది ఈ షూటింగ్ ఈ షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొన్నారు ఈ రోజు ఆదివారం చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు చిరంజీవి గారు ఎయిర్పోర్ట్ లో దిగి మెగాస్టార్ చిరంజీవి గారుకు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు చిరంజీవి గారు కారులో ఎయిర్పోర్ట్ పరిసరాల నుంచి బయటకు రాగానే అభిమానుల హంగామా మొదలైంది చిరంజీవి గారిపై అభిమానులు పూల వర్షం కురిపించారు ఆచార్య ఆచార్య అంటూ చిరంజీవి గారిని అరవడం మొదలు పెట్టారు అందరూ రాజమండ్రి నగరం ఆచార్య ఫ్లెక్సీలు బ్యానర్లతో నిండిపోయింది ఇకపోతే కారులోనే చిరంజీవి గారు మారేడుమిల్లికి బయలుదేరి వెళ్లారు నేటి నుంచి ఆచార్య షూటింగ్ అవుట్డోర్లో లో పాల్గొంటున్నారు చిరంజీవి గారు ఈ మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో అడవిలో చిరంజీవి గారికి సంబంధించిన ఒక భారీ ఫైట్ సీన్ని చిత్రీకరించబోతున్నారట మేకర్స్ ఈ చిత్రంలో హైలెట్ ఫైట్ ఇదేనట దీనిలో యాభై మందితో చిరంజీవి గారు ఫైట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన షూటింగ్ నిమిత్తమే చిరంజీవి గారు మారేడుమిల్లికి బయలుదేరారని సమాచారం ఆల్రెడీ రామ్ చరణ్ గారు కూడా నాలుగు రోజుల నుంచి మారేడుమిల్లిలోనే ఉన్నారని సమాచారం ఇక ఆయనకు సంబంధించిన షెడ్యూల్ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆచార షూటింగ్ కోసం చరణ్ గారు చిరంజీవి గారు అక్కడికి వెళ్లడంతో మెగా అభిమానులు తెగ సంబరపడబోతున్నారు